ఆంధ్రప్రదేశ్ కు చెందిన సగం మంది శాసనసభ్యులు ఆ నియోజకవర్గ పరిధిలో ఉంటారు. పెద్ద పెద్దోళ్లు, పార్టీల ముఖ్య నేతలు కేరఫ్ కూడా అదే. అయినా జనం తాగడానికి నీళ్ల కోసం అల్లాడుతుంటారు. కరెంటు సమస్య వేధిస్తోంది. గుంటూరు వెస్ట్ లో అసలేం జరుగుతోంది? అత్యంత ప్రాధాన్యం ఉన్న సెగ్మెంట్ లో కనీస వసతులు కూడా ఎందుకు లేవు? పెద్ద పెద్దోళ్ల ఇళ్లకు నీళ్లు వస్తే సరిపోతుందా? ఓట్లేసి గెలిపించిన జనం ఉండే కాలనీలకు సౌకర్యాలొద్దా? మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గురించి జనం ఏమంటున్నారు? గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 160,000 మంది ఓటర్లున్నారు. వీళ్లలో ఎస్సీ, కమ్మ, కాపు, వైశ్య సామాజిక వర్గాలతో పాటు మైనార్టీలు అధికం. కానీ గెలుపోటములు మాత్రం బ్రాహ్మణుల ఓట్ల మీదే ఆధారపడి ఉంటాయి. వాళ్లు ఎటు మొగ్గు చూపితే ఆ అభ్యర్థి గెలుస్తారన్నది గత అనుభవాలు చెబుతున్న వాస్తవం. 2014 ఎన్నికల్లో మోడీ మేనియాతో ఇక్కడ బ్రాహ్మణులు టీడీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి మద్దతు పలికారు. ఆయన గెలుపు తేలికైంది. అమరావతికి మకా మార్చిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు, ముఖ్య నేతలు ఎక్కువగా గుంటూరు వెస్ట్ పరిధిలోనే ఉంటున్నారు. అత్యంత ప్రాధాన్య ప్రాంతంగా కూడా గుర్తింపు వచ్చింది. 2014 రకరకాల సమీకరణంలో భాగంగా ఎంపీగా ఉన్న మోదుగుల ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇది టీడీపీకి ఫేవరెట్ సీట్ అయినా ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ కావడంతో అప్పట్లో ఉత్కంఠ పెరిగింది. చివరికి టీడీపీ, బీజేపీ పొత్తు, వ్యక్తిగతంగా విస్తృత ప్రచారం కలిసి వచ్చి విజయం సాధించారు మోదుగుల. అయితే ఈ సీటు మీద అప్పటికే ఆశలు పెట్టుకున్న కొంతమంది టీడీపీ నాయకులు ఇప్పటికీ ఆయనకు సహకరించడం లేదన్న విమర్శలున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఆదేశాలకు అనుగుణంగా పనులు జరుగుతుంటే గుంటూరు వెస్ట్ లో మాత్రం వేలు పెట్టని వారు ఉండరన్నది స్థానిక రాజకీయ వర్గాల మాట. పేరుకు అధికార పార్టీ ఎమ్మెల్యేనే అయినా నాకు స్వేచ్ఛ లేదని ఫీల్ అవుతుంటారు మోదుగుల. అదే సాధ్యం వరకు ఎవరూ లేనటువంటి విధంగా గుంటూరు పట్టణంలో ఒక ఆఫీస్ పెట్టుకుని 4 పీఏలతోటి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ముఖ్యంగా కార్పొరేట్లైనటువంటి లోటును తెచ్చాలి, మేయర్లైనటువంటి నోట్స్ని తెచ్చాలి, అధికారులతో కోఆపరేట్ చేసుకోవాలి. అదే డెఫినెట్గా ఇట్ ఈస్ ఛాలెంజ్. అందుకని ఏదో పార్టీ మారటం అనేటువంటిది డెఫినెట్గా ఎవరెవడో ఊహించుకున్నారు. నేను ఎట్లా సమాజం చెప్పగలుగుతాను? ఎమ్మెల్యే సమస్యలు తెలుసుకుంటారు కానీ వాటికి పరిష్కారం మాత్రం ఉండదంటున్నారు స్థానికులు. కాలనీల్లో ప్రధానంగా తాగునీళ్లు, డ్రైనేజ్ ఇబ్బందులు ఉన్నాయి. నగర శివారు ప్రాంతాలు నీటి కోసం అల్లాడుతున్నాయి. ఇక్కడ ట్యాంకర్లతో వారానికి ఒకసారి నీళ్లిస్తున్నారు. ఎన్నేళ్లు మాకు ఈ కష్టాలను నిలదీస్తున్నారు స్థానికులు. బాధలు చెప్పుకుందామని వెళితే కనీసం ఎమ్మెల్యే అపాయింట్మెంట్ కూడా ఉండదన్నది ప్రధాన ఆరోపణ. 12 లైన్లు, 6 లైన్ వాళ్ళకి అవతల వాటర్ వస్తుంది కానీ యువతలకు వాటర్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని మేము వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారంటే, అయ్యా మీకు పైన ఉన్నారు, పైకి వాటర్ రావు, వేసిన పైప్ లైన్ స్ట్రెంత్ అని మేము అడిగినా కానీ వాళ్ళు మాకు సమాధానం చెప్పట్లేదు. ఇక డ్రైనేజీ సమస్య మరీ తీవ్రంగా ఉంది. చాలా చోట్ల మురుగునీరు బయటకు వెళ్లకుండా వెనక్కి తంతోంది. పారుదల వ్యవస్థలో లోపాల కారణంగానే ఇలా జరుగుతోందని తెలిసినా పరిష్కరించడానికి మాత్రం ఎవరికి తీరిక లేదు. మా ప్రాబ్లమ్స్ అన్ని అంతే ఉన్నాయి, మేమే తీసుకుంటున్నాం కాలువలు. ఇంకా చేయగలిగిందే ఉంది, మేమే తీసుకుంటున్నాం. పిల్లలకి ఒంట్లో బాగోట్లేదండి, పిల్లలకి జ్వరాలని గొంతులో ఇద్దరు ముగ్గురికి తగ్గేలోపు మళ్ళీ ఇద్దరు ముగ్గురికి వస్తానే ఉంది. వాళ్ళ ఇంట్లో ఇద్దరు బాబు, పాపకి బాబుకి బాగాలేదు. ఏంటంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మీ వాతావరణం వల్లే ఇలా పుళ్ళు గానీ ఏమైనా వస్తున్నాయి, వాతావరణం వల్లేనమ్మా అన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో భూముల విలువ విపరీతంగా పెరగడంతో డబుల్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దీనివల్ల సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారు. కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా భారీ భవనాలు కడుతున్నారు. రోడ్లను ఆక్రమించి మరీ నిర్మాణాలు జరుగుతున్నాయి. దీని గురించి ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదన్నది స్థానికుల అభిప్రాయం. రోడ్లు కుంచుకుపోయి ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. కొన్ని ఏరియాల్లో కరెంటు సరిగా ఉండడం లేదు. నిరంతర సరఫరా విషయంలో వైఫల్యం కనిపిస్తోంది. మాకు కరెంటు వైర్లన్నీ మరి ఆ రోజు స్తంభం వేసినప్పుడు అన్ని చేస్తామన్నారు, ఆ వైర్లన్నీ ఏమో మరి ఆడ కిందకు బయటపోయినాయి. అయ్యి ఎవరు పట్టించుకోవాలి? ఒక లైట్ వేయమన్నాం, లైట్ వేయటానికి కూడా ఎవరు రాలేదు. మాకు మరి ఎవరు వాళ్ళకి ఇచ్చేది లేదు, ఎవరికి చెప్పినా కూడా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. నగరంలో ప్రధాన ప్రాంతాలైన అరండల్పేట, బ్రాడీపేటల్లో ట్రాఫిక్ పగలే చుక్కలు చూపిస్తోంది. సిటీలో 24 గంటల నీటి సరఫరా ఏమైందని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. డ్రైనేజీ ఆధునీకరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 100 కోట్లు కేటాయించినా ఇంతవరకు పనులు ఎందుకు పూర్తి కాలేదన్నది క్వశ్చన్. కొన్ని చోట్ల జరిగిన పనులు నాసిరకంగా ఉండి సమస్య పెరుగుతోందని, మోదుగుల అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా నిధులు రాబట్టలేకపోతున్నారన్నది అపోజిషన్ వాయిస్. కనీసం ఇవాళ వేసవి కాలం వచ్చింది, సమ్మర్ యాక్షన్ ప్లాన్ సంబంధించి ఒక సమగ్రమైనటువంటి ఇవాళ ప్రణాళికతో ముందుకు సాగే పరిస్థితి కార్పొరేషన్ అధికారులకు లేదు, శాసనసభ్యులు పట్టించుకోరు, పార్లమెంట్ సభ్యులు పట్టించుకోరు. ఇవాళ తాగేదానికి నీరు లేనటువంటి పరిస్థితులు. ఎప్పుడో 2011 460 కోట్ల రూపాయలతో నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఆ పథకానికి సంబంధించి కాలం గడుస్తుంది తప్ప
ఇవాళ వరకు కూడా నీటి సరఫరా సంబంధించి వేసవి కాలానికి నీరు సరఫరా చేయాలనే ఆలోచన సైతం కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి పాలకులకు లేనటువంటి పరిస్థితులు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఏ సమస్య పరిష్కారం కాలేదని జనం అంటుండగా, మోదుగులు మాత్రం నేను చేసిన అభివృద్ధి చూస్తే ఇంకో 20 ఏళ్ల పాటు ఇక్కడ నన్నే ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారని చెబుతున్నారు. దళితులు మైనార్టీల మద్దతు నాకేనన్నది ఆయన ధీమా. ఇండివిజువల్ గా ఒక్కొక్క ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులను కూడా అధిగమించడానికి 200 రూపాయలు పెన్షన్, 1000 రూపాయలు చేయటం, 500 రూపాయలను పెన్షన్, 1500 చేయటం, ఇవన్నీ కూడా గెలిచిన విజయాలు. అయినా ఇంకా ఎక్కడెక్కడ సాటిస్ఫాక్షన్ ఉంది? తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకు ఉన్నటువంటి ఆప్యాయత అనురాగాలు కాకుండా దేశం ఎట్టుంది అనేటువంటి దాన్ని కూడా అనాలిసిస్ చేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా నా మీద ఉంది. డెఫినెట్గా నేనైతే రాజకీయాల్లో గెలవాలని కోరుకుంటాను, మంచి పనులు చేసి ప్రజల్లో గెలవాలని కోరుకుంటాను. డెఫినెట్గా దానికి ప్రజలు సహకరిస్తారు. ఎవరో 4-5 వ్యక్తిత్వం లీడర్తో, ఏ లీడర్లు అయితే నన్ను అపోజ్ చేశారు వాళ్ళు నా 2014 ఎలక్షన్లు కూడా నాకు చేయలేదు. అందుకని నేను సాధ్యంత వరకు నేను పార్టీ క్యాండిడేట్ని. తెలుగుదేశం పార్టీ చూసి కొన్ని ఓట్లు పడితే, నన్ను చూసి కూడా కొన్ని ఓట్లు పడి ఉంటాయి. స్థానిక రాజకీయాల కారణంగా తమ నాయకుడు నియోజకవర్గాన్ని సరిగా అభివృద్ధి చేయలేకపోతున్నారన్నది మోదుగుల అనుచరుల బాధ. పైగా ఆయనకు ఎప్పటికప్పుడు శీల పరీక్షలు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఇట్టని వాళ్లు ఆయన వైసీపీలోకి వెళ్లిపోతారంటూ ప్రచారం చేస్తున్నారని, దీంతో పార్టీ అగ్రనాయకత్వం కూడా అనుమానపు చూపులే చూస్తోందని అంటున్నారు. ఇలాంటి ప్రచారాలతోనే తనను పక్కన పెడుతున్నారంటున్న వేణుగోపాల్ రెడ్డి మిర్చియార్డ్ చైర్మన్ నియామకాన్నే ఉదాహరణగా చెబుతున్నారు. మొత్తం మీద గుంటూరు వెస్ట్ టీడీపీలో రెండు గ్రూపుల కొట్లాటలు అభివృద్ధి మీద ప్రభావం చూపుతున్నాయి. తమ నాయకుడు ఏదైనా చేయాలనుకుంటే అవతలి వర్గం అడ్డుకుంటోందన్నది ఎమ్మెల్యే అనుచరుల ప్రధాన ఆరోపణ. వచ్చే ఎన్నికల్లో ఈ గ్రూపు విభేదాలు పార్టీకి నష్టం చేస్తాయన్న విశ్లేషణలు కూడా పెరుగుతున్నాయి. మరోవైపు అధికార పార్టీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు సొమ్ము చేసుకునే పనిలో ఉంది స్థానిక వైసీపీ. ప్రస్తుతానికి అప్పిరెడ్డి నేతృత్వం వహిస్తున్న ఎన్నికల నాటికి సీన్ మారిపోయే అవకాశం ఉంది. కన్నా లక్ష్మీనారాయణ ఈసారి ఖచ్చితంగా పోటీ చేస్తారని, అయితే అది పార్టీ మారి వైసీపీ తరఫున లేక మరో రకంగానన్న విషయంలో రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. మొత్తం మీద 2019కి గుంటూరు వెస్ట్లో కొత్త రాజకీయం మొగ్గతొడిగే అవకాశం ఉంది.